మియా ఖలీఫా ఈ పేరు వయసుకు వచ్చిన ప్రతి అబ్బాయికి తెలిసే ఉంటుంది. ఈమె ఒక పోర్న్ స్టార్. ఈమె అందరిలాగా పోర్న్ ఇండస్ట్రీకి రాలేదు. తన జీవితంపై తనకు విరక్తి పుట్టి పోర్న్ ఇండస్ట్రీలో చేరింది. తను చేసిన ఒక పోర్న్ వీడియో వల్ల ప్రపంచంలో ఉన్న అందరు అబ్బాయిల కలలు రాణిగా మారిపోయింది. కానీ ఆ వీడియో వల్ల తన లైఫ్ కూడా తన చావంచుల వరకు వెళ్తుందని ఊహించలేకపోయింది. అసలు మియా ఖలీఫా లైఫ్ ఏంటో పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. మియా ఖలీఫా అసలు పేరు మియా ఖలీస్టా. కొంతమంది ఈ పేరును మియా ఖలీఫా నిక్ నేమ్గా పిలుస్తారు. మియా ఖలీఫా ఫిబ్రవరి 10, 1993 అరబ్లోని లెబ్నమ్ అనే సిటీకి దగ్గరలో ఉన్న బైరుట్ అనే గ్రామంలో జన్మించింది. మియా ఖలీఫా ఒక మధ్యతరగతి పేద కుటుంబానికి చెందిన అమ్మాయి. ఈమె తల్లిదండ్రులు క్యాథలిక్ మొసాటీనా మిలిటరీ అకాడమీ హై స్కూల్లో చదివించారు. మియా ఖలీఫా ఇక్కడ తన హై స్కూల్ చదువు మొత్తాన్ని పూర్తి చేసింది. అప్పట్లో ఎక్కువగా కులమతాల పిచ్చి ఉండేది. మియా ఖలీఫా జన్మించింది అరబ్లో. అక్కడ ఎక్కువగా ముస్లింలే ఉండేవారు. మియా ఖలీఫా ఫ్యామిలీ మాత్రం ఒక క్యాథలిక్ క్రిస్టియన్ ఫ్యామిలీ కాబట్టి అక్కడున్న ముస్లింలకు అలాగే అతి కొద్ది మంది ఉన్న క్రిస్టియన్స్కు మధ్య ఎక్కువగా వివక్షత ఉండేది. సరిగ్గా ఒక మాటలో చెప్పాలంటే అక్కడున్న క్రిస్టియన్స్కి స్వతంత్రంగా జీవించేంత హక్కు కూడా ఉండేది కాదు. అక్కడున్న ముస్లింల పోరు పడలేక మియా ఖలీఫా ఫ్యామిలీ పూర్తిగా టెక్సస్కు వచ్చి స్థిరపడ్డారు. ఇక్కడ మియా ఖలీఫా ఎల్పిస్కో యూనివర్సిటీలో జాయిన్ అయి బ్యాచిలర్ డిగ్రీ ఆఫ్ ఆర్ట్స్ని పూర్తి చేసింది. మియా ఖలీఫా తన కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల తను చదువుకునే వయసులోనే పార్ట్ టైం జాబ్స్ చేయవలసి వచ్చింది. అవి ఎలాంటి జాబ్స్ అంటే బార్లో వెయిటర్గా అలాగే ఒక టీవీ షోలో సూట్ కేస్ పట్టుకునే అమ్మాయిలాగా కూడా వర్క్ చేసింది. ఇలా చాలా కష్టపడుతూ పైకొచ్చింది మియా ఖలీఫా. మియా ఖలీఫా తన జీవితాన్ని మలుపు తిప్పిన సంఘటనలు ఏవైనా ఉన్నాయని అడిగితే పెళ్లి తర్వాత తను తీసుకున్న నిర్ణయాలే తన జీవితాన్ని మొత్తాన్ని మార్చేశాయని చెప్పింది. మియా ఖలీఫా తను హైస్కూల్లో చదువుకునేటప్పుడే రాబర్ట్ అనే వ్యక్తిని ప్రేమించింది. అతి చిన్న వయసులోనే అంటే దాదాపు 18 సంవత్సరాల్లోపలనే అంటే 2011లోనే వీరిద్దరూ ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. కానీ ఏమైందో ఏం కథో తెలియదు కానీ 3 సంవత్సరాల్లోనే అంటే 2014లోనే వీరిద్దరూ విడిపోయారు. ఈ డిప్రెషన్లో తీసుకున్న మియా ఖలీఫా నిర్ణయం తన జీవితాన్ని చావంచుల వరకు తీసుకెళ్లింది. అది ఎలానో ఇప్పుడు చూద్దాం. మియా ఖలీఫా తన భర్తతో విడిపోయాక తన చుట్టూన్న వారు 4 రకాలుగా మాట్లాడుకునేవారు. కొంతమంది అయితే పడుకుంటానికి తోడొస్తావా అంటూ అసహ్యంగా మాట్లాడేవారు. వీరందరి మాటలు పడలేక అందరికీ దూరంగా ఉండడానికి టెక్సస్లోని ఫారెన్ హబ్కి అప్లై చేసింది మియా ఖలీఫా. తన అందాన్ని చూసిన ఫారెన్ హబ్ వెంటనే మియా ఖలీఫాను యాక్సెప్ట్ చేసింది. మియా ఖలీఫా తీసుకున్న అతిపెద్ద తప్పు నిర్ణయం ఇదే అని ఫారెన్ హబ్లో జాయిన్ అయిన 3 నెలల తర్వాత తెలుసుకుంది. అది ఎలా అంటే మియా ఖలీఫా తన లైఫ్ టైం మొత్తం పోర్న్ ఇండస్ట్రీలోనే ఉందామనుకుంది. అలా అనుకునే ఫారెన్ హబ్లోని ఒక సంస్థతో లైఫ్ టైం అగ్రిమెంట్ చేసుకుంది. ఫారెన్ వీడియోస్ చేసే ముందు మియా ఖలీఫా ఇలా అనుకుందంట, ఇన్ని లక్షల వీడియోలో నన్నెవరు చూస్తారులే, నాకేమవుతుందిలే. కానీ ఈ చిన్న ఆలోచననే మియా ఖలీఫా జీవితాన్ని పెద్ద మలుపు తిప్పింది. అది ఎలా అంటే ఒక వీడియోలో మియా ఖలీఫా ఇస్లామిక్ ఇజబ్ సాంప్రదాయ వస్త్రాన్ని వేసుకొని చేసింది. దీనివల్ల ముస్లింలందరి పరువు తీసిందని, ముస్లింలందరినీ అవమానించినట్టు చేసిందని అందరూ కోప్పడ్డారు. ఎక్కడ దొరికితే అక్కడ చంపాలని, తనకు ఉరిశిక్ష వేయాలని అందరూ అనుకున్నారు. నిన్ను చంపడానికి కొన్ని ముఠాలు కూడా తిరుగుతున్నాయి అని కొన్ని ముస్లిం సంస్థల నుంచి బెదిరింపులు కూడా వచ్చాయి. మియా ఖలీఫాకు సపోర్ట్ చేస్తూ నకిలీ ఆర్ట్ అనే ఒక రైటర్ ఇలా అన్నాడు, ఒక అమ్మాయి తనకు నచ్చినట్టుగా ఉండకూడదా, ఎప్పుడూ అందరి కోసమే ఉండాలా, అలా ఉండాలంటే తనని అందరూ సమానంగా చూసుండాలి, కానీ అలా జరగలేదు, సో ఇందులో తప్పేముంది అని అన్నాడు. ఆ తరువాత రైటర్ని కొన్ని ముఠాలు వదలలేదనుకోండి. సరిగ్గా ఈ టైంలోనే పాప్ టైమ్ అనే ఒక మ్యూజిక్ సంస్థ వాళ్ళు మియా ఖలీఫాకు నివాళులర్పిస్తూ ఒక సాంగ్ ఆల్బమ్ చేశారు. అది పెద్ద సక్సెస్ అయింది, అది వేరే విషయం అనుకోండి. ఇదంతా గమనించిన మియా ఖలీఫా మళ్ళీ కొత్త లైఫ్ని స్టార్ట్ చేయాలనుకుంది. పాన్ ఇండస్ట్రీని వదిలిపెట్టి జనజీవన స్రవంతిలో కలిసిపోవాలనుకుంది. కానీ మళ్ళీ జాబ్ కోసం తిప్పలు పడక తప్పలేదు. ఆమె ఉద్యోగం చేయడానికి అన్ని అర్హతలు ఉన్నా తను పాన్ ఇండస్ట్రీలో చేసిందనే ఒకే ఒక కారణం చేత చాలామంది మియా ఖలీఫాకు జాబ్ ఇవ్వడానికి వెనకాడారు. ఇలా చాలా కష్టపడి మియా ఖలీఫా ప్రస్తుతం వెబ్కామ్ మోడల్గా, యూట్యూబర్గా, అలాగే స్పోర్ట్స్ కామెంటరీ ఇస్తూ ప్రస్తుతానికి ఒక మంచి లైఫ్ని లీడ్ చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కంటే ముందు కామెంట్ చేయండి, ఎందుకంటే ఈ వీడియో పైన మీ ఉద్దేశం ఏంటో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. అలాగే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.